ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజాస్వామ్యంలో మేము భాగమే అంటున్న ట్రాన్స్ జెండర్స్ తమను వెనుకబడిన వర్గాలుగా గుర్తించాలంటున్నారు నల్గొండలో ఓట్లు వేసిన ట్రాన్స్ జెండర్స్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది పలు చోట్ల ఇటు అంటే ఓటర్స్ అట్రాక్ట్ చేసేందుకు మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు ఉమెన్ పోలింగ్ స్టేషన్ వికలాంగులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ మోడల్ పోలింగ్ స్టేషన్ లో ఉన్నాం ఇక్కడ నూట రెండు పోలింగ్ బూత్ నెంబర్ ఇది ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మొత్తం అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండు వందల మంది ట్రాన్స్ ఓట్లు ఓట్లున్నాయి ఇక్కడ ఈ ఒక్క బూత్ లోనే ఇరవై పైగా ఓట్లు ఉన్నాయి అందరూ కూడా ఒకేసారి వచ్చి తమ హోటకు హక్కుని వినియోగించుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇది ఎన్నోసారి మీరు హోట వినియోగించుకుంటున్నారు ఎలా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నేను ఇది ఐదోసారి ఓటు వేయటం ఫోర్ టైమ్స్ నేను ఆల్రెడీ ముందే వేసాను కానీ ఫోర్ టైమ్స్కి ఫిఫ్త్ ఐదోసారికి చాలా ఈ ఉందన్నట్టు ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చేరికి అరవై మంది నేను అప్పుడు ఒకదాన్ని వేసేది ఇప్పుడు అరవై మంది ట్రాన్స్జెండర్స్ మేము అందరం కూడా ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఒక వాతావరణం ఒక పండగ వాతావరణంలో వచ్చి ఓటు వేయడం జరిగింది చాలా మంది బయటికి రాకుండా భయపడుతూ ఉంటారు మీరు ముందు అంటే ఐదోసారి అంటున్నారు ఇతరులు కూడా ఈరోజు తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఒకేసారి వచ్చి చేయడం ఇంకా ఏం మెసేజ్ ఇస్తారు నా మేము ప్రతి ఒక్కరం కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సంటేజ్ మేము అందరం కూడా ఓటు వినియోగించుకుంటున్నాము సమాజాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నాము ఇది ప్రజాస్వామ్యంలో ఇది అందరి హక్కు ఒక వజ్ర ఆయుధం లాంటిది ఇది ప్రతి ఒక్కరి వినియోగించుకోవాలి మంచి నాయకుని ఎంచుకోవాలి అందరు తరలిరండి ఓట్లే ఓటు వినియోగించుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అవకాశం మేము గవర్నమెంట్కి ఒకటి తెలియజేస్తున్నాము ఇవాళ ఓటే వేసిన సంతోషంతో పాటు మాకు వచ్చేరికి సమాజంలో వెనుకబడ్డ తరగతులు వాళ్ళకి ఏ రకంగా అయితే ఉపాధి హామీ కల్పిస్తున్నారో అవన్నీ కూడా మాకు వర్తింపజేయాలి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆరోగ్యశ్రీ పింఛను ఇవన్నీ కూడా మాకు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటాం మాకు ఇంతవరకు ఏమీ లేదు ఓన్లీ భిక్షాట్ను తప్ప మేము మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను బీఎస్సీ బీఈడి క్యాండిడేట్ని మాతో పాటు డిగ్రీ బీఈడి ఫీజులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేము కూడా గౌరవప్రదంగా బ్రతకాలనేది మాకు కూడా ఉంటుంది కానీ మాకు అవకాశం గవర్నమెంట్ ద్వారా కలగా కలిగించాలి మాకు ఒక రిజర్వేషన్ ఉండాలి అని మేము అనుకుంటాము కెమెరా పర్సన్ వెంకలతో చంద్రశేఖర్ టెన్టీవీ